పత్రికా విలేకరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నన్ను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపూరి అరవింద్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు నిజామాబాద్ అర్బన్ ధనపాల్ సూర్యనారాయణ గారు, అలాగే ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి గారు, దాంతోపాటు మా రాష్ట్ర పదాధికారులు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన, ఈ జిల్లా నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, మాజీ జిల్లా అధ్యక్షులు, అలాగే ఈ జిల్లా ఇన్ఛార్జు, ఈ పార్లమెంట్ ప్రభారి, మా పార్లమెంట్ కన్వీనరు అందరి సమక్షంలో, మా జిల్లా పదాధికారుల యొక్క సమక్షంలో రేపు 11 గంటలకు నుంచి 12 గంటల మధ్యలో సమయంలో బాధ్యతలు తీసుకునే కార్యక్రమం ఉంటుంది. దయచేసి ముఖ్యంగా మీ అందరినీ ఆహ్వానించినందుకే ఇక్కడికి పిలవడం జరిగింది. దాంతోపాటు నా నియామకానికి సహకరించిన, నన్ను నియమించిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి, అలాగే విశ్వవిఖ్యాత ప్రపంచమందరికీ నాయకుడు ఆ శ్రీరామ ఆ బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్టలు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రపంచంలో ఉన్న సనాతన ధర్మం ఉన్న వారందరికీ కూడా ఆరాధ్యుడైన నరేంద్ర మోడీ గారికి, అలాగే మా అమిత్ షా గారికి, ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్న సునీల్ బన్సల్ గారికి, తరుణ్ చుగ్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారికి, ఈటెల రాజేందర్ గారికి, రాష్ట్ర జనరల్ సెక్రటరీలకు, వీరందరితో పాటు నా నియామకానికి నాలో ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నాయని గుర్తించి మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపూరి అరవింద్ గారికి, ఈ జిల్లాలో ఉండి గత 30 సంవత్సరాల కన్నా మీది నుంచి ఫోన్ సైలెన్స్ పెట్టుకోవాలి అందరినీ, భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి జనతా పార్టీ, జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీగా మారిన సందర్భం నుంచి సిద్ధాంతం కోసం, అలాగే పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన, ప్రాణత్యాగాలు చేసిన మాజీ జిల్లా అధ్యక్షుడితో పాటు ఇప్పటి వరకు ప్రాణం కోపిన ప్రతి కార్యకర్తకు నివాళులు అర్పిస్తూ, అలాగే ఇంకా ఈ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్రంలో వివిధ పదవులున్న నాయకులు, దాంతో జిల్లా పదాధికారులందరూ, మోర్చా నాయకులందరూ, దాంతోపాటు ఆ బూత్ కమిటీలో ప్రజలను ఉత్సాహపరుస్తూ ఒక రూపాయి కూడా ఆశించకుండా కార్యకర్తనని చెప్పి, పదవి లేకున్నా కార్యకర్తనని చెప్పే ఆ కార్యకర్త దగ్గర నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను అందరికి కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను సేవ చేసినందుకు వచ్చాను, కార్యకర్తను గౌరవించినందుకు వచ్చాను, కార్యకర్తతో కలిసి పనిచేసుకుందామని వచ్చాను. మీ అందరి సహకారం, మీ అందరి యొక్క కష్టము తో పాటు నేను కూడా మీలో ఒకటిగా ఉంటానని తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే కార్యక్రమం ఏదైతే ఉందో
ఎందుకంటే ఇంతవరకు రూరల్లో ఒక జిల్లా పరిషత్ సభ్యుడిగా రూరల్ డిచ్చిపల్లి ఇందల్వాయికి పరిమితమైన నన్ను భారతీయ జనతా పార్టీ అక్కన చేర్చుకొని మొన్న టికెట్ ఇచ్చి రూరల్లో సుమారు 50,000 ఓట్లు తెప్పించి డబ్బు లేకున్నా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు ఫలాలు అందాలంటే కేవలం ఏదో పెన్షన్ ఇవ్వడమో ఫ్రీగా బియ్యం ఇవ్వడమో కాదు, వాళ్ళను కూడా అధికారాలను తేవడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారమే ఈరోజు అత్యుత్తమైన రాష్ట్రపతిగా ఒక టీచర్గా చేసిన వ్యక్తి గౌరవనీయురాలు ద్రౌపది ముర్ము గారు, అలాగే ఒక టీ అమ్ముకునే బలహీన వర్గలో పుట్టిన వ్యక్తిగా ఓ బీసీ బిడ్డగా నరేంద్ర మోడీ గారు, ఇలా ఎవరిని చూసుకున్నా ఒక ఆఫీసులో చిన్నగా పనిచేస్తున్న వ్యక్తి కార్యకర్తగా రోజు ఆఫీస్ యొక్క కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, ఇలా కేంద్ర మంత్రిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక కార్యకర్తకున్న బండి సంజయ్ లాంటి వ్యక్తి కానీ, ఎవరైనా భారతీయ జనతా పార్టీ అంటే అట్టడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఆర్థికంగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో వారిని అధికారంలోకి తేవచ్చు అని చెప్పి నాలాంటి ఒక మధ్యతరగతి కుటుంబస్తుని, ఒక బీసీ కులస్తుని ఆర్థికంగా అంత లేకపోయినా కానీ టికెట్ ఇచ్చి మొన్న 50,000 ఓట్లు తెచ్చి గెలిపించారంటేనే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క త్యాగం అది అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ మీ అందరినీ కూడా, ఎందుకంటే రేపటి నుంచి ప్రతి సందర్భాల్లో పత్రికా విలేకరు సమావేశాలు కావచ్చు, ఈ 3-4 నెలలు యుద్ధమే ఉంటుంది. ఈరోజు కేవలం ఒక గెట్ టుగెదర్ లాగా విలేకరులందరితో కలిసి, స్టాఫర్స్తో కలిసి, పెద్దలందరితో కలిసి రేపు రాబోయే సమయంలో, నిన్నటి వరకు ఒక రూరల్ నియోజకవర్గానికి పరిమితమైన నేను మీ అందరితో కలిసి ఈ కార్యక్రమం చేపట్టిన పత్రికా విలేకరు సమావేశం పెట్టిన కార్యక్రమం ఇదే ఉద్దేశం. రేపు దయచేసి అందరు కూడా 11 గంటల నుంచి సుమారు 2 గంటల వరకు కూడా అక్కడ కార్యక్రమాలు ఉంటాయి, ఆ కార్యక్రమాలు అన్నింటిలో మీరు పాల్గొపరచుకొని ఏదైతే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఉందో చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా, అలాగే అదే సిద్ధాంతాన్ని నమ్ముతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా, ఎవరి మీదో పెత్తనం చెలాయించినందుకో ఎవరికో ఇచ్చేసినందుకో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నియమించలేదు నన్ను, అందరినీ కలుపుకొని ఆ కార్యకర్త గౌరవిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆశించేది ఒకటే. నేను చూశాను నా ఎలక్షన్లో 29వ తారీఖు నాడు చాలామంది కార్యకర్తలు ఏడ్చారు, అన్నా డబ్బు వంచలేం, లిక్కర్ వంచలేం, మనకు ఓట్లు వస్తాయో రావో అని చెప్పి చాలామంది, కొన్ని వందల మంది, కొంతమంది భార్యా పిల్లలతో నేర్చుకుంటూ రాత్రి 1 గంటకు 2 గంటలకు నాకు వీడియో కాల్ చేశారు. కానీ అదే ఉదయం 30వ తారీఖు నాడు ఉదయం 7 గంటలకు అందరికన్నా ముందు కాషాయ కండవ కప్పుకొని ఆ పోలింగ్ బూతులలో యుద్ధానికి సిద్ధమైన నా కార్యకర్తలను చూసిన తర్వాత నిజంగా గర్వం అనిపించింది. ఈ పార్టీ నాకు టికెట్ ఇవ్వడం, అలాంటి కార్యకర్తలు ఉన్న వారికి కావాల్సింది కేవలం ప్రేమతో మాట్లాడడం, వాళ్ళని అక్కడ చేర్చుకోవడం, ఇదే అని నమ్ముతూ నా యొక్క పదవి కాలంలో నిత్యం కూడా సామాన్య కార్యకర్త దగ్గర నుంచి నేను పార్టీ అధ్యక్షుడిని, ప్రజా సమస్యల మీద పార్టీ ఇచ్చిన పిలుపు మీద పోరాటాలు చేస్తాను, కానీ నా ముఖ్య లక్ష్యము, నా ముఖ్య నాయక ఇదేముంటుందంటే నా జిల్లాలో ఉన్న, రాష్ట్రంలో అత్యున్నతం ఉన్న పార్టీ కార్యకర్త నాయకుడి నుంచి కింద కార్యకర్త పన్నా ప్రముఖ్ వరకు ఉన్న కార్యకర్తకు విలువివ్వడమే నా యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పి తెలియజేసుకుంటూ పత్రికా విలేకరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. 30-35 సంవత్సరాల నుంచి ఒక బలహీన నాకున్న ఇంకో పెద్ద అదృష్టం ఏంటంటే నేను ఏ నాయకుడితో తిరిగితే ఆ నాయకుడు కులం నా కులమైంది. గౌరవ నా గురువు గారు ఉండే మండ వెంకటేశ్వరరావు గారు వారితో తిరిగినప్పుడు నన్ను కమ్మ అనుకున్నారు, లేకపోతే రెడ్డి అనుకున్నారు. నేను టీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు రెడ్డి అనుకున్నారు.
అరవింద్ గారు నా ఇంటి పేరు కులాచారి పేరు అని చెప్పి పబ్లిక్ అందరి మధ్యలో చెప్పిన తర్వాత నన్ను విశ్వబ్రాహ్మణులు అనుకున్నారు. అంటే ఒక కులం లేకుండా, అంటే కులానికి సంబంధించి నేను పలానా కులం అని చెప్పి ప్రజలకు చెప్పకుండా, అలాగే ఆర్థికంగా అంత లేకున్నా కేవలం కష్టంతో ఇక్కడ దాకా వచ్చినోని 30-35 ఏళ్ళ నుంచి మీ అందరి మధ్యలో ఎన్నో ఉద్యమాలు చేస్తూ, విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేస్తూ, నాకు గుర్తు నిజామాబాద్ ఎలక్ట్రిసిటీ గురించి మండ వెంకటేశ్వర ఆమరణ నిరాదీక్ష చేస్తుంటే ఆ ఎంఆర్ఓ ఆఫీస్ మీద మా వాళ్ళు దాడి చేసేందుకు పోతే, కార్యకర్తలు దాడి అయిపోతే నిజామాబాద్ ఎంఆర్ ఆఫీస్ నేను పోతే వాళ్ళు పెట్టిన మంటతోని నా ఈ సైడ్ అంతా కూడా ఏర్స్ కాలిపోయాయి. ఆ రోజు మండ వెంకటేశ్వర గారు మిగతా చాలా తిట్టారు నన్ను. ఆ సందర్భంలో కానీ ఎస్పీ మీనా గారు ఉండే, ఆ రోజు రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ తరఫున నేను వాల్ రైటింగ్ రాస్తుంటే మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు అత్యుత్యాసంతో పోయి ఎస్పీ క్యాంప్ ఆఫీస్కే ఆర్పిఎస్ జిందాబాద్ అని రాస్తే అప్పుడు రాడికల్ పీపుల్ స్టూడెంట్స్ అని చెప్తే ఎస్పీ గారు ఆయన ఏదో రౌండ్స్కి వెళ్ళి అప్పుడు తెల్లదాకా రౌండ్స్కి వెళ్తూరి 3 గంటలకు 4 గంటలకు రిటర్న్ వస్తూ చూసి ఎవరో అనుకొని వచ్చి ఆ ఎస్ఎల్ఆర్తో గుద్దుతే ఇప్పటికి కూడా నొప్పులు లేస్తాయి. అలాంటి ఉద్యమాలతోని పీడిఎస్ ఆర్గనైజేషన్తో కలుపుకొని ఉద్యమాలతోని విద్యార్థి ఉద్యమాలు కానీ ఆ రోజు చేసిన సందర్భాల్లో కానీ, దాంతోపాటు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు 20-25 మంది పోలీసు వాళ్ళు మెడ నుంచి కింది వరకు లాఠీలతోని కొట్టి నా శరీరం బ్యాక్లో ఒక్క దగ్గర కూడా కనీసం తెలుగు కనబడకుండా అంత దాడి చేసిన సందర్భాల్లో కానీ, ఎన్నో సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుల యొక్క దాడిలో, అప్పుడు అధికారపక్ష నాయకులుగా ఉన్న వారి దాడిలో అన్నీ ఎదుర్కొంటూ వస్తూ ఇప్పటి వరకు క్యారెక్టర్ని దంపకుండా, నాకు ఎన్నికలైన తర్వాత అత్యంతగా కాల్ వచ్చింది, ఒక 2 కాల్స్ గురించి నేను మీతో పంచుకుంటాను. ఒక సిన్నపల్లికి సంబంధించిన ఒక లేడీ వచ్చి నేను ఊర్లోకి వెళితే నా దగ్గరకు వచ్చింది, బాగున్నావా బాబు అని. బాగున్నా, నా బిడ్డకు మొట్టమొదటి ఓటు వచ్చింది, పవిత్రమైన ఓటని, ఆడబిడ్డ పవిత్రమైన ఓటని నేను బీజేపీకి వేయించిన అని చెప్పింది. తల్లి మరి నీ ఓటు ఎట్టేసినావు అంటే మా కులపోలు చెప్పారు కట్టేసిన అని చెప్పింది. అంటే ఒక పవిత్రమైన ఓటు వేసేయగలిగిన భారతీయ జనతా పార్టీ నుంచి నేను నిలవడం నాకు గర్వం అనిపించింది ఆ రోజు. రెండోది నిజామాబాద్కు సంబంధించిన ఒక ప్రముఖ వ్యాపారి, చాలా పెద్ద పెద్ద బిజినెస్లు, రియల్ ఎస్టేట్లు, హోటల్స్ చాలా ఉన్నాయి. ఆయన ఒక మాట అన్నాడు, నేను 35 సంవత్సరాల నుంచి నిజామాబాద్లో రాజకీయాలు చూస్తున్నాను, కోటానికి కోటీశ్వర రాజకీయాలు చేశారు, పెద్ద పెద్ద మంత్రులు ముఖ్యమంత్రి స్థాయి నాయకులు నిజామాబాద్ నుంచి రాజకీయాలు చేశారు, కానీ ప్రతి ఒక్కరు ఎన్నికల్లో నిలబడ్డ రోజు నాకు ఫోన్ చేసి డబ్బు తీసుకున్న వాళ్ళే. ఒకే ఒక వ్యక్తివి అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి 2వ స్థానానికి వచ్చిన, దగ్గర 2వ స్థానానికి వచ్చిన నువ్వు ఒక్క వ్యక్తికి కూడా ఫోన్ చేయకుండా, అసలు చందా అనేది తీసుకోకుండా ఎన్నికల్లో నిలబడ్డది నువ్వే అని చెప్పి ఆ వ్యక్తి చెప్పినప్పుడు నిజంగా అనిపించింది, రాజకీయాల్లో నిజాయితీ బతుకుతుంది, నిబద్ధత పడుతుంది. 50 వేలు వచ్చినప్పుడు తెలుసుకొని ఈ 2 కాల్స్ నన్ను ఒక స్ఫూర్తినిచ్చినాయి. చాలామంది నా కుటుంబ సభ్యులు కానీ మిగతా వాళ్ళు అన్నారు, ఓడిపోయినాం, 50 వేలు వచ్చినాయి, గౌరవం ఉంది, మన బిజినెస్ మనం చేసుకుందాం, 3-4 ఏళ్ళ తర్వాత వద్దాం అనుకున్నారు. కానీ ఏ కార్యకర్త అయితే నా మీద ఆశతోని పోలింగ్ బూతుల్లో రూపాయి లేకుండా పోరాడి 50 వేలు తెచ్చాడో ఆ కార్యకర్త ఎంబట ఉండాలని ఉద్దేశంతో, ఏ సిద్ధాంతం కోసం నేను అకౌంటింగ్ అయిన తర్వాత ఒక ఆవేదనతో ఒక వీడియో పెట్టారు మా గురువుగారు మండ వెంకటేశ్వరరావు గారి మీద. ఆయన ఎప్పటికైనా నా గురువే, ఆయన ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఆయన వ్యక్తిగతం, కానీ నేను ఆవేదనతో పెట్టాను ఆ రోజు. ఏ సిద్ధాంతం అయితే నాకు నేర్పించాడో ఆ సిద్ధాంతానికి నేను ఈరోజు కూడా బతికున్నానని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాను. నేను చాలామంది ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళతో డబ్బులు, ఎందుకంటే డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు పెట్టడం వేరా, డబ్బులు లేనివాడు వేరే దగ్గరికి డబ్బులు తెచ్చి మళ్ళీ తన సిద్ధాంతాన్ని, తన నైతికతను కోల్పోవడం వేరా. ఈ రెండూ నేను అర్థం చేసుకొని నేను ఎవరి దగ్గర చందా తీసుకోలేదు. నాకు చేతనైనంతకు భారతీయ జనతా పార్టీ నాకు సపోర్ట్ చేసినంత వరకు, నా వ్యక్తిగతంగా నా దగ్గర ఉన్నంత వరకు తప్ప, నా పక్కన నా భూమన్న ఉంటాడు, నా భూమన్న దగ్గర కాదు, ఇక్కడ చాలామంది ఉన్నారు, ఎవరి దగ్గర ఒక రూపాయి అడగకుండా నేను ధైర్యంగా గట్టిగా చెప్పుకోగలుగుతున్నాను. నా కార్యకర్త బలంతో, నా కార్యకర్త యొక్క పోరాట పటిమతో నేను ఇలా 50 వేలు ఓట్లు వచ్చాయి. కాబట్టి దయచేసి విలేకరులందరికీ కూడా, 2 చేతులు రేపటి నుంచి ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు, ఈ 2 సంవత్సరాలు మీ యొక్క సహకారం, 35 ఏళ్ళ నుంచి మీరు ఒక చిన్న విద్యార్థి నాయకుడి నుంచి నాకు ప్రోత్సహిస్తూ తీసుకొచ్చారు. రేపు రాబోయే ఈ పెద్ద యుద్ధంలో కూడా నా యొక్క ఆశయం ఒకటే,
ఎందుకంటే ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని అయ్యాడు. ఆయన అయిన తర్వాత భారతదేశం సురక్షితమైన చేతుల్లో వెళ్ళింది. ఈరోజు భారతదేశం చంద్రమండలంతో పాటు అంతకన్నా పెద్దది హిందూ సనాతన ధర్మం నమ్మే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవిత లక్ష్యం కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా మాకు తరలించలేని ఆ బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ చేపించాడు. ఆయన మరొక్కసారి ప్రధానమంత్రి చేసే ఎందులో నేను కూడా ఒక చిన్న కార్యకర్తలాగా ఉండడం, ఆ ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండడం కాబట్టి మీరందరూ రేపటి నుంచి ఇవాళ నుంచే నాకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఈ పత్రికా సమావేశం కాదు, విలేకరుల సమావేశం కాదు, ఇది నా యొక్క వ్యక్తిగత విన్నపం కోసం రేపటి నుంచి రేపొచ్చి ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడంతో పాటు ఈ రాబోయే నేను ఎన్ని రోజులు ఈ అధ్యక్ష పదవిలో ఉన్నా, రాబోయే కాలం ఎన్ని రోజులు నేను ఈ రాజకీయ జీవితంలో ఉన్నా మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు తెలుసు నేను చాలా సందర్భాలలో నరేంద్ర మోడీ గారు బహిరంగ సభ నడుస్తున్నప్పుడు మీ యొక్క సహకారం లైవ్లు పెట్టి మీరు నా వాగ్దాటిని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వినిపించడం, నాకు వచ్చే ఓట్లల్లో కూడా మన విలేకరుల యొక్క ప్రోత్సాహం ఎంతో ఉంది. ఈ ఎన్నికల్లో కనీసం మీకు ఛాయ్ తాగిపించలేదు, నీళ్ళు తాగిపించలేదు, అయినా ఏ ఒక్కరోజు ఒక్క విలేకరి నన్ను ఏమనకుండా అక్కన చేర్చుకున్నారు, ఒక తమ్ముడిలాగా ఒక అన్నలాగా నాకన్నా వయసులో చిన్నోళ్ళు ఉన్నారు. దానికే చెప్తున్నాను ఇంకా బతికుంది ప్రజాస్వామ్యం అంటే 50,000 ఓట్లు వేసిన వాళ్ళు, నా కోసం నిలబడ్డ కార్యకర్తలు, నాకు టికెట్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ, నాకు అండగున్న ధరంపూర్ అరవింద్ గారికి పడితే నరేంద్ర మోడీ వరకు నాకు అండగా నిలబడ్డవారు, అంతకన్నా ఎక్కువ విలేకరులుగా మీరందరూ నాకు వచ్చిన సహకారం నేను మర్చిపోలేంది. రేపు జరగబోయేది ఆ యుద్ధంలో కూడా నేను ఆర్థికంగా ఎవరికేం చేసినా చెయ్యకపోయినా నేను చూసినా చూడకపోయినా కానీ మీరనుకునే మీలో ఒకటిగా వచ్చిన నేను, మీరనుకునే మీరు కావాలనుకునే మీరు అవుదామనుకునే ఒక నాయకత్వ లక్షణాలు పెట్టుకొని నేను ముందుకొస్తున్నా కాబట్టి దయచేసి నాకు సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి కలిసి ఒక్కొక్కరి దగ్గరికి నేను కూడా పర్సనల్గా ఏమన్నా జరుగుతుండొచ్చు కానీ వ్యక్తిగతంగా నేను కోరేది ఒకటే, నేను మీలో ఒకరిని మీరు నాకు ఆ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.